చూస్తానా అల్లు అర్జున్, చెప్పను బ్రదర్ అన్నాడు. కానీ అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు అతను బద్ద శత్రువు అయిపోయాడు. ఆ తర్వాత ఒక వేడుకలో ఈ చెప్పను బ్రదర్ కామెంట్ల మీద వివరణ ఇచ్చుకున్న పవన్ అభిమానులకు మంచి మాటలు చెప్పినా వాళ్లకు అవి పట్టలేదు. బన్నీ మీద వాళ్లకు వ్యతిరేకత అంతకంతకు పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు. అల్లు బాబు మీద వాళ్ళు ఏ స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారో దువ్వాడ జగన్నాథం టీజర్ కు పోటెత్తుతున్న డిజ్లైక్స్ ఏ నిదర్శనం. మొన్న టాలీవుడ్ డిజ్లైక్స్ రికార్డ్స్ ను బద్దలు కొట్టిన డీజే టీజర్ ఇప్పుడు సౌత్ ఇండియన్ రికార్డులను చెరిపేసింది. ఇప్పటిదాకా అజిత్ వేదాలం టీజర్ అత్యధికంగా 75,000 డిజ్లైక్స్ తెచ్చుకుంది. తమిళనాట అజిత్ విజయ్ అభిమానుల మధ్య ఫ్యాన్స్ వార్స్ మామూలే. వాళ్ళు ఎప్పుడూ ఇలా నెగిటివ్ ప్రచారం చేసే పనిలోనే ఉంటారు. అందుకే వేదాలం కు అన్ని డిజ్లైక్స్ వచ్చాయి. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ బన్నీకి వ్యతిరేకంగా అలాగే పనిచేశారు. అయితే ఇక్కడ బన్నీ మీద వ్యతిరేకత ఓకే, కానీ ఆ చిత్ర దర్శకుడు ఎవరన్నది పవన్ ఫ్యాన్స్ కొంచెం గుర్తుంచుకోవాలి. దాదాపు దశాబ్దం పాటు సరైన హిట్ లేక సతమతమవుతున్న పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు హరిశంకర్ పవన్ ను అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా చూపించి పవన్ ను మళ్లీ బాక్స్ ఆఫీస్ కింగ్ ని చేశాడు హరీష్. పవన్ ఫ్యాన్స్ ఖచ్చితంగా అతడి విషయంలో కృతజ్ఞులుగా ఉండాలి. అతడిని చూసి అయినా దువ్వాడ జగన్నాథం మీద వ్యతిరేకత తగ్గించుకోవాలి. టీజర్ వరకు ఏం చేసినా ఓకే, కానీ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఇలాగే వ్యతిరేక ప్రచారం చేయడం మాత్రం సమంజసం అనిపించుకోదు.